విభజించి పాలించు అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ వ్యూహం. దాదాపుగా అదే తరహాలో నియంతల పాలన చేస్తున్నటువంటి చైనా కాబట్టి అది కూడా విభజించి పాలించు కాన్సెప్ట్ని బాగానే వాడుతూ ఉంటుంది. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం లేటెస్ట్ పరిణామాలు ఏంటంటే, ఒకటి ఈవేళ వేగర్ ముస్లింలకు సంబంధించి అక్కడే జరుగుతున్నది తెలుసు, నిర్బంధ శిబిరాలు, వాళ్ళ దగ్గర ఖురాన్ తీసేశారు, వాళ్ళు ఆ మత సంప్రదాయాలు పాటించకూడదన్నారు, చైనీస్ భాష నేర్చుకోవాలన్నారు, ఉర్దూ నేర్చుకోవడానికి నిరాకరించారు, అక్కడ మాండరిన్ భాషని నేర్చుకోవాల్సిందే అన్నారు. దాంతో అలాగ అంగీకరించే వాళ్ళని మాత్రమే బయటికి పోనిస్తున్నారు, ఈవెన్ వాళ్ళని కూడా 2 కిలోమీటర్లకు ఒక చోట చెక్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ, అంత నిర్బంధం ఉంది. దీని మీద అటు అమెరికా యాక్షన్ తీసుకోవడం, ప్రపంచ దేశాలు తప్పుబడతా ఉండేటప్పటికి ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఏంటంటే అంటే యూరోపియన్ యూనియన్ని రమ్మంటుంది, మా దేశానికి రండి, వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పి. ఓవరాల్గా ద ఇంటర్నేషనల్ ప్రెషర్ మౌంట్స్ ఓవర్ ద కల్చరల్ జెనోసైడ్ ఆఫ్ ద ఉలీగర్ ముస్లిమ్స్ జింజియాంగ్ చైనా బీజింగ్ హ్యాస్ సెడ్ యూ అబ్జర్వర్స్ ఆర్ వెల్కమ్ టు విజిట్ ద జింజియాంగ్ ప్రావిన్స్ టు ట్రూలీ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద గ్రౌండ్. ఇది లేటెస్ట్గా వాళ్ళని మీరు రండి మా దేశంకి వస్తే చూద్దరు కానీ, మొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాట చెప్పింది రమ్మనమని. వెళ్ళిన తర్వాత అందరి తరపున ఈయనే చెప్పేసేసి జిన్పింగ్ పంపించేశాడు. అప్పుడే కదా ముందు కరోనా ఏం లేదని చెప్పేసి జిన్పింగ్ చెప్పాడు కాబట్టి మనిషి నుంచి మనిషికి పాకదని ముందు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్మన్ చెప్పేశాడు. తర్వాత ఏమైంది, తైవాన్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పినా కూడా వినలేదు అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత ఏమైంది, పాకిన తర్వాత అబ్బెబ్బెబ్బే ఇది అంతా మా తప్పు కాదని. అట్లాగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అమెరికా నుండి యూరోపియన్ యూనియన్ వేరు చేసి తను నాటకం కంటిన్యూ చేయడానికి జిన్పింగ్ వేస్తున్నటువంటి ఎత్తుగడిది.